హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. ఈ వారం ఆలూతో పరోటా చేయడం చూపిస్తున్నాను. కావలసినవి ఆలుగడ్డలు అంటే బంగాళాదుంప, ఉల్లిపాయలు, సరిపడా పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా బంగాళాదుంపల్ని సగానికి కోసుకుని కుక్కర్ గిన్నెలో పెట్టి కొద్దిగా నీరు పోసి దాన్ని మనం కుక్కర్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ రానిస్తే బంగాళాదుంపలు బాగా మెత్తగా ఉడుకుతాయి. పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా మనం కట్ చేసుకోవాలి. ఈ రెండింటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి మిక్సీ తిప్పుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉడికించిన బంగాళాదుంపలపై పొట్టు తీసి ఇలా పప్పుగుత్తితో కానీ చేత్తో కానీ మనం మెదుపుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి మళ్ళీ మనం బాగా కలుపుకోవాలి. ఈ ఆలు పరోటాని మూడు పద్ధతుల్లో తయారు చేసుకోవచ్చు. బౌల్లో మనకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె పోసి తర్వాత ఈ పేస్ట్ని కూడా మనం అందులో వేసి బాగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలుపుకున్నాక అవసరాన్ని బట్టి మాత్రమే మనం నీళ్లు వాడాలి. ఇలా ముద్దలాగా మనం చేసుకుని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని మనం ఉండల్లాగా చేసుకోవాలి. ఇది మొదటి పద్ధతి. ఈ ఉండల్ని మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మనం ఒత్తుకోవాలి. రోటీలు ఒత్తుకోవడం పూర్తయ్యాక పొయ్యిపై ప్యానం పెట్టి వాటిని కాల్చుకోవాలి. కొంచెం వేడెక్కాక తిప్పి దాని మీద కొద్దిగా నూనె రాసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ రెండో వైపును కూడా మనం నూనె రాసుకోవాలి. రోటీ రెండు వైపులా మంచిగా కాలేక మడత పెట్టి దాన్ని మనం టిఫిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. చిన్న కప్పు తీసుకుని అందులో పంచదార, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆలు పరోటాకి కూర అక్కర్లేదు, ఎందుకంటే పరోటాలో మనం ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి. పెరుగులో పంచదార వేసి కలిపి ఇలా అందులో ముంచుకుని తింటే చాలా బాగుంటాయి. ఈ ఆలు పరోటాను రెండో పద్ధతిలో ఎలా చేసుకోవచ్చంటే, రెండు చిన్న చిన్న ఉండలను తీసుకుని రెండింటిని కూడా మనం పూరీలాగా ఒత్తుకోవాలి. తర్వాత ఒక దాని మధ్యలో కొద్దిగా కూర పెట్టి రెండో పూరీతో దాన్ని మనం మూసేయాలి. తర్వాత రెండింటిని చుట్టూ అంచులు మనం ప్రెస్ చేసి దాన్ని నెమ్మదిగా మనం చపాతీలాగా మళ్ళీ మనం ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు కూర బయటికి రాకుండా చూసుకోవాలి. మూడో రకంగా ఎలా చేయొచ్చంటే, ముందు ఇలా చపాతీలా చేసుకుని దాని మధ్యలో కూర పెట్టి చుట్టూ మూసేసి దాన్ని ఒత్తుకోవాలి. ఈ విధంగా ఆలు పరోటాని మూడు పద్ధతుల్లో చేసుకోవచ్చు. మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మీ రుక్మిణి.